త్వరలో రైతు భరోసా కింద నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది పంట పెట్టుబడి సాయం కింద అందజేసే సొమ్మును త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పింది తాజాగా రిపబ్లిక్ డే వేడుకల వేళ అన్నదాతకు మరో గుడ్ న్యూస్ కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చిన రెండు లక్షల రైతు రుణమాఫీపై గవర్నర్ కీలక ప్రకటన చేశారు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఆమె అనంతరం తన ప్రసంగాన్ని చదివి వినిపించారు తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రెండు లక్షల రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు రైతుల సంక్షేమానికి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ దిశగా చర్యలు చేపడుతున్నారన్నారు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు ఒక పద్ధతి ప్రకారం రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయతో ఉందని చెప్పారు పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పారు ఇప్పటికే చిన్న సన్నకార రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ అయ్యాయని మరికొన్ని రోజులలో మిగిలిన రైతులకు రైతు భరోసా డబ్బులు అందుతాయన్నారు వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కార్యాచరణతో పనిచేస్తుందని చెప్పారు రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని మరోసారి గవర్నర్ స్పష్టం చేశారు